मॉर्निंग टू ऑल स्टूडेंट्स, टुडे सेशन वी आर गोइंग टू डिस्कस फर्स्ट बीएससी सेमिस्टर वन सिलेबस। सो इक मन की फर्स्ट बीएससी सेमिस्टर वन सो न्यू सिलेबस डिस्कस स्टूडेंट्स मन की फर्स्ट यूनिट चूसक पेपर वन पेपर वन मन की इनऑर्गेनिक केमिस्ट्री अलाने अंड फिजिकल केमिस्ट्री अंत मुंदु आर्गानिक केमिस्ट्री उंडेदी। सो इदी टोटल गा कोत्त सिलबस इदी। सो ऐस पर कॉमन कोर सिलबस सिलबस फॉर द एकेडमिक इयर्स टू थाउजेंड ट्वेंटी वन కొత్త సిలబస్ అన్నమాట అండ్ ఆన్వర్డ్స్ కొత్త సిలబస్ ఇది యాస్ పర్ కామన్ కోర్ సిలబస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్స్ 2020-21 అండ్ ఆన్వర్డ్స్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ ఏపీ లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కి సో కామన్ కోర్ సిలబస్ అన్నమాట కామన్ గా చేశారు। సో ఇనార్గానిక్ లో మనకి 2 యూనిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్। సో ఇనార్గానిక్ లో ఉన్న యూనిట్స్ ఏంది 2 యూనిట్స్ ఉన్నాయి। సో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ లో 3 యూనిట్స్ ఉన్నాయి అన్నమాట। సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ లో मन की 2 यूनिट्स उन्नाई। सो फर्स्ट यूनिट वच्चेसर की मन की इनऑर्गेनिक केमिस्ट्री लो यूनिट 1 वच्चेसर की पी ब्लॉक एलिमेंट्स ई पी ब्लॉक एलिमेंट्स लो मन की ग्रूप्स अंटाम मनं। सो पी ब्लॉक एलिमेंट्स ग्रूप 13 ग्रूप 14 ग्रूप 15 ग्रूप 16 ग्रूप 17। सो पी ब्लॉक एलिमेंट्स लो मन की 13 నుంచి 17 ग्रूप्स ఉన్నాయి यूनिट 1 లో। అలానే ఇనార్గానిక్ కెమిస్ట్రీ లో యూనిట్ 2 వచ్చేసరికి యూనిట్ 2 లో 3 లెసన్స్ ఉన్నాయి స్టూడెంట్స్। కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ సో 3 లెసన్స్ ఉన్నాయి। ఫస్ట్ లెసన్ వచ్చేసరికి యూనిట్ 2 లో సో ఇది యూనిట్ 1 స్టూడెంట్స్ యూనిట్ 1 ఇది యూనిట్ 2 లో ఉన్న లెసన్స్ అన్నమాట। సో యూనిట్ 2 లో మనకి సో 3 లెసన్స్ ఉన్నాయి కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడే రాస్తున్నాలే కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది। అలానే కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ అలానే మూడోది థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ थीरीस ऑफ बॉन्डिंग इन मेटल्स। इवि स्टूडेंट्स टोटल मन की इनऑर्गेनिक केमिस्ट्री लो सो उन्न लेसन्स चूँ मन की पेपर वन इनऑर्गेनिक केमिस्ट्री फिजिकल केमिस्ट्री उ सो ऐस पर कॉमन कोर सिलेबस फॉर द एकेडमिक इयर्स 2020-21 अंड ऑनवर्ड्स फॉर ऑल यूनिवर्सिटीज इन एपी एपी अन्नी यूनिवर्सिटीज की इदे सिलेबस अन्नमाट।
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి రెండు యూనిట్స్ ఉన్నాయి పి బ్లాక్ ఎలిమెంట్స్ లో 13 గ్రూప్ 13 14 15 16 గ్రూప్ 17 వరకు ఉన్నాయి సో మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ యూనిట్ 2 లో వచ్చేసరికి కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కెమిస్ట్రీ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ ఇవి టోటల్ గా 2 యూనిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో 3 యూనిట్స్ ఉన్నాయి సో దాని గురించి డిస్కస్ చేద్దాం కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో స్టూడెంట్స్ మనకి 3 యూనిట్స్ గా ఉన్నాయి సో యూనిట్ 3 అన్నమాట యూనిట్ 3 లో మనకి సాలిడ్ స్టేట్ పెట్టారు యూనిట్ 3 లో లెసన్ టాపిక్ మనకి సాలిడ్ స్టేట్ ఇచ్చారు అలానే యూనిట్ 4 ఫిజికల్ కెమిస్ట్రీలో యూనిట్ 4 వచ్చేసరికి సో గ్యాస్ స్టేట్ లిక్విడ్ స్టేట్ లేదంటే లిక్విడ్ స్టేట్ గ్యాస్ స్టేట్ ఇచ్చారు నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి మనకి సో యూనిట్ 5 ఎట్ రాద్దాం స్టూడెంట్స్ యూనిట్ 5 మనకి 3 లెసన్స్ ఉన్నాయి యూనిట్ 5లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి ఫిజికల్ కెమిస్ట్రీలో యూనిట్ 5 సో 3 లెసన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ సొల్యూషన్స్ నెక్స్ట్ అయానిక్ ఈక్విలిబ్రియం ఉంది అయానిక్ ఈక్విలిబ్రియం అయానిక్ ఈక్విలిబ్రియం నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ ఇది టోటల్గా మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న యూనిట్స్ అన్నమాట 3 యూనిట్స్ స్టూడెంట్స్ యూనిట్ 3లో మనకి సాలిడ్ స్టేట్ ఉంటుంది యూనిట్ 4లో లిక్విడ్ స్టేట్ గ్యాస్ స్టేట్ రెండు టాపిక్స్ ఉన్నాయి రెండు లెసన్స్ ఉన్నాయి యూనిట్ 5లో సో 3 లెసన్స్ ఉన్నాయి సొల్యూషన్స్ అయానిక్ ఈక్విలిబ్రియం డైల్యూట్ సొల్యూషన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి పేపర్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేసుకుందాం సో టోటల్ మార్క్స్కి మనకి 75 మార్క్స్ ఉంటుంది పేపరు ఒక్కొక్క యూనిట్ 15 మార్క్స్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ డిస్కస్ చేద్దాం పేపర్ అనాలిసిస్ సో టోటల్గా మనకి సో కెమిస్ట్రీలో వచ్చేసరికి టూ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ ఏ ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో మనకి 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి మనం ఎందుకు రాయాలి స్టూడెంట్స్ సో ఓన్లీ 5 రాయాలి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట సో 5 రాయాలి 5 5 25 మార్క్స్ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి మనకి పార్ట్ బిలో వచ్చేసరికి 9 to 13 క్వశ్చన్స్ ఉంటాయి 9 to 13 క్వశ్చన్స్ సో ఇక్కడ మనకి సో లాంగ్ ఆన్సర్ టైప్ అన్నమాట ఇవేమో షార్ట్ ఆన్సర్ టైప్గా ఉంటాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట సో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది మళ్ళీ 9లో ఏబిగా ఉంటాయి సో 5 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారియర్స్ 10 మార్క్స్ 10 5 15 మార్క్స్ ఇక్కడ మనం ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇక్కడ మనకి 9 to 13 క్వశ్చన్స్లో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ సో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ఇక్కడ మీకు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అని ఉంటుంది
కానీ మీకు 9 టు 13 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 9 టు 13 క్వశ్చన్స్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటాం చాయిస్ అంటే 9 లో ఏబి ఇస్తారు. సో రెండు క్వశ్చన్స్ లో ఏదో ఒకటి రాయొచ్చు. 10 లో ఏబి ఇస్తారు, అలానే 11 లో ఏబి, 12 లో ఏబి, 13 లో ఏబి, అలా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అన్నమాట. టోటల్ గా మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మనకి, సో మాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ అన్నమాట. మాక్సిమం మార్క్స్ అంటాం, మాక్సిమం మార్క్స్. సో ఏ సెమిస్టర్ అయినా మనకి 75 మార్క్స్ ఉంటుంది. సో 25 మార్క్స్ కి ప్రాక్టికల్ ఉంటుంది. సో మాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ అన్నమాట. సో టూ పార్ట్స్ గా ఉంటుంది. పేపర్ వన్ అనాలిసిస్ చూస్తున్నాము. పార్ట్ టూ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ చేయాలి. 5 ఆర్ 25 మార్క్స్. అలానే పార్ట్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అనమాట. 10 5 ఆర్ 50 మార్క్స్. సో టోటల్గా మనకి 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది అనమాట. 75 మార్క్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క యూనిట్ నుంచి మనకి 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి 15 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యూనిట్స్ ఒకసారి రాసి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఒక్కొక్క యూనిట్ వచ్చి మనం 15 మార్క్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆల్రెడీ నేను చెప్పాను. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకున్న యూనిట్స్ ఏంటి స్టూడెంట్స్, రెండు యూనిట్స్ ఉంటాయి. యూనిట్ వన్ అనమాట. యూనిట్ వన్లో మనం పి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం. పి బ్లాక్ ఎలిమెంట్స్, ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి మనకి 15 మార్క్స్ వస్తాయి. 15 మార్క్స్, వన్ లాంగ్ ఆన్సర్, వన్ షార్ట్ ఆన్సర్, వన్ షార్ట్ ఆన్సర్ వస్తుంది 15 మార్క్స్. అలా ప్రతి యూనిట్ నుంచి వస్తుంది. సో టోటల్గా మనకి చూసుకున్నట్టయితే సో 90 మార్క్స్ ఉంటుంది పేపర్. మూడు చాయిస్ ఉంటాయి కాబట్టి సో పార్ట్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ టైప్లో 8 ఇస్తారు కాబట్టి 15 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అది ఏదో ఒక యూనిట్లో వస్తాయన్నమాట. సో ఈ నెక్స్ట్ యూనిట్ టూ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అయిన తర్వాత యూనిట్ టూ మనకి. సో యూనిట్ టూలో 3 లెసన్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ మూడో లెసన్ వచ్చేసరికి థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ అని చెప్పాము మనం. సో ఇది కలిపేసి మనకి ఇక్కడ కూడా అంతే, ఒక లాంగ్ ఆన్సరు. ఇది కూడా 15 మార్క్స్కే ఉంటుంది. వన్ లాంగ్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే త్రీ లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో షార్ట్ ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో టోటల్గా మనకి 90 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఇంకో మనకి చాయిస్ వస్తుంది అన్నమాట. 5 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది ఈ లెసన్ నుంచి. 3 లెసన్స్ ఉన్నాయి. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అనాలిసిస్. సో అలా ప్రతి యూనిట్ మనకి 15 మార్క్స్ ఉంటుంది. అలానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న లెసన్స్ 3 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి 3 యూనిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో యూనిట్ 3లో ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎన్ని మార్క్స్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నాం. సో యూనిట్ 3లో సాలిడ్ స్టేట్. సో ఏ యూనిట్ అయినా మనకి 15 మార్క్స్ వస్తుంది. 15 మార్క్స్ అంటే ఒక లాంగ్ ఆన్సర్, వన్ లాంగ్ ఆన్సర్ టైప్ ఉంటుంది, వన్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్ ఏమో 10 మార్క్స్కి ఉంటుంది, షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్కి ఉంటుంది. 10 మార్క్స్ 5 మార్క్స్ అన్నమాట. అలానే నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసరికి
यूनिट फोर लो मन की सो टू लेसन्स उन्नाई लिक्विड स्टेट नेक्स्ट गैसियस स्टेट लिक्विड स्टेट गैस स्टेट रेंडु लेसन्स सो इक्कड़ कूडा मन की 15 मार्क्स वन लांग आंसर वन शॉर्ट आंसर इदेमो 10 मार्क्स की इदेमो 5 मार्क्स की सो अलाने यूनिट 5 लो मनकी 3 लेसन्स उन्नाय फिजिकल केमिस्ट्री लो सो सॉल्यूशंस आयनिक इक्विलिब्रियम आयनिक इक्विलिब्रियम మూడోది డైల్యూట్ సొల్యూషన్స్ ఈ మూడు కలిపి 15 మార్క్స్ అన్నమాట ఇక్కడ కూడా అంతే వన్ లాంగ్ ఆన్సర్ టైప్ వన్ షార్ట్ ఆన్సర్ ఇది టోటల్గా మనకి 75 మార్క్స్ అన్నమాట ఇనార్గానిక్లో 30 మార్క్స్ ఇక్కడేమో 45 మార్క్స్ ఫిజికల్ ఏమో 45 మార్క్స్ అన్నమాట 45 మార్క్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో టోటల్గా మనకి 75 మార్క్స్ అన్నమాట ఇనార్గానిక్ 15 మార్క్స్ ఉంటుంది 15 ప్లస్ 2 యూనిట్స్ ఉంటాయి కాబట్టి 30 మార్క్స్ అలానే ఫిజికల్ 45 మార్క్స్ సో టోటల్గా మనకి 75 మార్క్స్ అన్నమాట టోటల్ మార్క్స్ సో మనకి పార్ట్ ఏలో 5 క్వశ్చన్సే రాయాలి కాబట్టి సో 5 క్వశ్చన్సే రాయాలి ఇంకో 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటుంది టోటల్గా 90 మార్క్స్ ఉంటుంది చాయిస్తో కలిపి అయితే సో 90 మార్క్స్ ఉంటుంది చాయిస్తో కలిపి 15 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది 90 మార్క్స్ ఉంటుంది టోటల్గా సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో 8 5 40 ఈ ఒక సో 50 మార్క్స్ అన్నమాట 90 మార్క్స్ కాబట్టి మనకి 15 మార్క్స్ అనేది చాయిస్ అన్నమాట పార్ట్ ఏలో మనకి 3 షార్ట్ ఆన్సర్స్ చాయిస్గా ఉంటుంది అది పెద్ద యూనిట్స్లో ఇస్తారు స్టూడెంట్స్ ఇక్కడ కానీ లేదంటే యూనిట్ 2లో సో ఏదో ఒక యూనిట్లో ఒక షార్ట్ ఆన్సర్ ఎక్స్ట్రా వస్తుంది ఇది టోటల్గా సెమిస్టర్ 1లో సో టోటల్ సిలబస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.